సామాజిక తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే తెలంగాణ కావాలన్న వ్యక్తి బురుగుల నరసింగరావు అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడే నరసింగరావు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నరసింగరావు సంతాప సభలో ఆయన పాల్గొని నివాళి అర్పించారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ధర్మం వైపు పోరాడిన నేత బురుగులు అన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. రావు గారు ఆయన మరణం మనకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఆయన ఉత్తమ కమ్యూనిస్టు, తెలంగాణ పోరాట యోధుడు. ఆయన ఆకాంక్షల అనిత్యం వామపక్ష ఐక్యత, వామపక్షాలు బలపడాలనే కోరిక ఆకాంక్ష ఉండేది. బురుగుల నరసింగరావు గారికి నిజమైన నివాళులంటే ఆయన ఆశయాలను ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్ళడం. ఏంటి వాళ్ళు పెద్దనాన్న గారు కదా ముఖ్యమంత్రి, మన మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి ఆయనప్పుడు నేను జైలు కూడా పోయాడు కదా. అంటే దాన్ని బట్టి ఫ్యామిలీ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్గా, ఐడియాలజికల్ రిలేషన్స్ కూడా తప్ప ఫిజికల్ రిలేషన్స్ లేవని అర్థమైపోయింది. ఆయన మన ముందర లేకపోయినా ఆయన వస్తున్నాడంటే మాకు ఒక విశ్వాసం ఏంటంటే, నాకైతే ముఖ్యంగా ఏదో కొండంత మన ఆఫీస్కి వస్తాను అనుకునే ఆయన చూడగానే ఈజ్ ఎ టిపికల్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ అండ్ మోడర్న్ పర్సనాలిటీ. కమ్యూనిస్టులు, హిందూ మతస్థులంత సాదస్సులో మన కమ్యూనిస్టులు కొంత మతస్థులు సాదస్సులు ఉంటారు, కానీ ఈజ్ ఎ మోడర్న్ లెఫ్ట్. అక్కడ ఉన్న భీష్మాచార్యుల్ని, ద్రోణాచార్యుల్ని, అనేక మంది గురువుల్ని, పెదనాలను చూసిన ఇటువైపున అర్జునుడు తడబడుతున్నప్పుడు నవాళ్ళతో నన్ను యుద్ధం చేయాలని మంకు పట్టు పూడి ఇదవుతున్న దశలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేసి ఏ రకంగా అయితే యుద్ధం చేయి ధర్మం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం చెప్పాడో అప్పుడు యుద్ధం చేశాడు అర్జునుడు. అలాగా ఈ బురుగు నరసింహరావు గారు ఆయన పెదనాన అప్పుడు హైదరాబాద్ స్టేట్ సీఎం బూర్గుల రామకృష్ణారావు యుద్ధం చేశాడు. ఆయన సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ దట్ బూర్గుల నరసింహరావు గారు.